మొత్తానికి కరోనా విషయంలో రాష్ట్రాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేస్తున్న తీరును హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అయితే థర్డ్ వేవ్ మీకోసం మీరు ప్రణాళికలు సిద్ధం చేసే వరకు వెయిట్ చేయదని కూడా హైకోర్టు ఈ సందర్భంగా చెప్పినట్టుగా తెలుస్తోంది. మొట్టికాయలు అయితే వేసింది. అయితే దీనికి సంబంధించి డిహెచ్ఏ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కూడా తెలంగాణ గవర్నమెంట్ తరఫున చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా హైకోర్టు సీరియస్ అయింది. కరోనా థర్డ్ వేవ్ మీరు ప్రణాళికలు సిద్ధం చేసే వరకు వెయిట్ చేయదంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అయితే సిజేఐ జస్టిస్ రామచంద్రరావు, జస్టిస్ వినోద్ కుమార్ ధర్మాసన దీనిపైన విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. తాత్కాలిక చీఫ్ జస్టిస్ జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ టి వినోద్ కుమార్ ధర్మాసనం దీనిపైన విచారణ జరిపింది. అయితే విచారణ సందర్భంగా అటు హెల్త్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అటు మూడో దశను ఎదుర్కొనేందుకు ప్రణాళికలన్నీ సిద్ధం చేశాము నిపుణ అంటూ ఒక నివేదిక ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు నిపుణుల సలహా కమిటీ సమావేశం ఎందుకు జరగలేదంటూ హైకోర్టు ప్రశ్నించింది. అయితే నిపుణుల సలహా కమిటీ సమావేశం ఇంకా జరగలేదు, త్వరలోనే ఏర్పాటు చేస్తామంటూ ఏజీ ప్రసాద్ కోర్టు దృష్టి తీసుకొచ్చారు. కరోనా ఔషధాలను అత్యవసర జాబితాలో చేర్చే ప్రక్రియ ఇంకా కొనసాగుతుందంటూ ఏజీ చెప్పారు. దాంతో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపైన హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు, అనేక మంది ఇంకా కరోనా బారిన పడుతున్నా కరోనా ఔషధాలను ఇంకా అత్యవసర జాబితాలో చేర్చే ప్రక్రియ. పవన్, మొత్తానికి అయితే ప్రణాళికలు సిద్ధం చేయడానికి టైం పడుతుందని కూడా చెప్పారు కదా, దీనికి సంబంధించి హైకోర్టు ఏమైనా డెడ్ లైన్ ఏమైనా పెట్టిందా, దీనికి సంబంధించి ఏం చెప్తోంది? అదే అసలు వారం లోపల మూడో దశలను ఎదుర్కొనే ప్రణాళిక రూపొందించాలంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసి వారం రోజుల లోపల నిపుణుల కమిటీ సమావేశం కూడా నిర్వహించాలి. పిల్లల చికిత్సకు అవసరమైన పడకలు కావచ్చు, ఇతర వసతుల వివరాలు కూడా హైకోర్టుకు సమర్పించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అటు తమ ఆదేశాలను కనుక అమలు చేయకపోతే కేంద్ర ప్రభుత్వ నోడల్ అధికారి, తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ వీళ్ళిద్దరూ కూడా కోర్టుకు నేరుగా హాజరు కావాల్సి ఉంటుందంటూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదో వీళ్ళిద్దరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఈ విచారణను ఈ నెల 22కు వాయిదా వేయడం జరిగింది. సుమిత్ర. ఓకే పవన్, రైట్, థ్యాంక్ యూ.